చిరంజీవి గారితో మీకు అసలు మొదటి పరిచయం ఎప్పుడు? సంకీర్తన, రుద్రవీణ, భారతిరాజు గారు ఆగిపోయిన సినిమా ఆరాధన నాకు చాలా ఇష్టం. నా పాటల కంటే భారతిరాజు గారు ఆరాధన భారతిరాజు గారుదా? భారతిరాజు గారు డైరెక్షన్లో ఎవరో తీశారో, అది వివాదం వస్తే అల్లు అరవింద్ గారు టేకప్ చేశారు ఓకే ఆ సినిమాని, ఓకే ఆయన హెల్ప్ చేశారు టేకప్ అంటే ఆయన బావమరిదే కదా. అవును, ఆ సినిమా నాకు చిరంజీవి అంటే పెద్ద స్టార్ కదా, ఆ సినిమాలో ఎలా ఆగుద్ది మరి. సూపర్ హిట్ సినిమా అక్కడ సత్యరాజు తోటి, కడలూరు కవిదేగళ్ళది. అవును, సో ఆ సినిమాని తీశారు. చిరంజీవి అమోఘమైన నటన, బ్రహ్మాండమైన పాటలు, రుద్రమైన పాటలు ఏం బాగు, రాజచంద్ర గారి సినిమా పాటలు సంకీర్తన బాగుంటాయి. ఓకే, ఈ అన్నీ ఒకేసారి వస్తున్నాయి, ఆగిపోయిన ఆరాధన, అయిపోయిన సంకీర్తన, రుద్రవీణ, పక్కన వాళ్ళ శృతిరేయులు మా గురువు గారు, నాలుగు ఖండాలు వస్తున్నాయి, నాలుగు కాలఖండాలు సాటిలైట్ లాగా సంగీతమే, అన్ని దురిపోయి ఎడార్లో గెలిపోయి అన్ని ఫ్లాప్. అవును, ఆటల్లో కొంచెం బెటర్ సంకీర్తనే. అవును, ఈ పాటలు బాగున్నాయని ఏడిది నరసింహ గారు అబ్బాయి దగ్గర ఈయన అన్నారు, ఎవరు మన చిరంజీవి గారు. ఓకే, చాలా బాగా చేయించుకున్నాడు అతను అన్నారు. నాకు ఆయనకి పెద్ద పరిచయం లేదు. అంతకుముందు కాలేజీలో ఉన్నప్పుడు సుప్రియా అనే హోటల్ ఉండేది, ఆ హోటల్లో భోజనాకి వెళ్ళినప్పుడు ఇతను జుబ్బాను జీన్స్ చేసుకుంటూ వచ్చి వస్తూ ఉన్నాడు. చిన్న చిన్న సినిమాలు చేసేవాడు ఆఫ్టర్ బనవూరు పాండవులు, తొట్టుగాంగ్ సినిమాలు ఉండి. అవును, ఐ లవ్ యూ, యూ లవ్ మీ, ఆ టైప్ సినిమాలు చేసేవాడు అన్నమాట. కానీ అప్పుడు మేము చేతులు కూసుకున్నాం, చిరంజీవి ఈ బాగున్నాడు అనుకునేవాడు, అదేనా బాగుండేవాడు. అవును, అది కళ్ళు అది చాలా బాగుండేవాడు అంటే. రజనీకాంత్ నల్లగా ఉండేవాడు అంట ఆ టైంలో, రజనీకాంత్ కొద్దిగా ముందు కదా, అతను నల్లగా ఉండడం కర్రెడ్ అనేవాడట రజనీకాంత్. ఇతను కూడా కర్రెడ్ అతనే పెద్ద తెల్ల ముచ్చివేం కాదు, కానీ ఇతరుతో ఒకటే కలరు, నల్లగానే కూడా తెలియదు. కానీ రజనీకాంత్ అంటే మాకు కాలేజీలో ఉండే ఇంట్రెస్ట్, అతను ఫీట్లు సిగరెట్లు అలా మళ్ళీ ట్రై చేయడం అది చేసేవాడు అనమాట. ఒకసారి కూడా పడింది కదా, ఫీట్ ఎలా పడుతున్నాడని ఉండమాట. అని చేత రజనీకాంత్ ఎంత ఇష్టం, ఇతను అంటే కళ్ళు చాలా బాగుండి, చాలా బాగుండేవాడు. ఓకే, మరి అదృష్టం అంటారేంటి, బాగుండేవాడు, ఎలా కొలతలు చేసేడు వాళ్ళు అందరికీనే. ఒక సినిమా చూశాను కట్టా సుబ్బారావు గారి సినిమా, ఆయన అప్పుడు వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్, హైట్లో ఉండేవారు, సీనియర్ అసోసియేట్ ఆయన. ఆయన అదరగొట్టాడు, ఒక ఊపు ఊపిశాడు దాసరి నారాయణరావు గారి తర్వాత. కట్టా సుబ్బారావు గారు చిరంజీవి గారితో ఏ సినిమా చేశాడండి? బొగుడు కావాలి. బొగుడు కావాలి, కరెక్టే. అసలు నాకు నాకు ఇంప్రెషన్ కలిగిందే ఆ సినిమా. ఓకే, మంచలి అనేది సినిమా అనుకుంటుంది, హిందీ సినిమా. దాంట్లో ఫైట్లు కూడా వెరైటీగా ఉంటాయి, ఇట్లా ఇట్లా ఎగిరేవాడు ఆయన. కాదు, డ్యాన్స్ ఏంటండి బాబు, అలా చేసాడు ఎగిరేవాడండి అనుకున్నాం, పాలకొల్లు అట ఇలా చేస్తున్నాడు అనుకున్నాం అనమాట. ఆ సినిమాలో నాకు ఈజ్ ద సూపర్ స్టార్, తెలుగు నేలేస్తాడు అని అనుకున్నాను మనసులో. ఓకే, మా ఫ్రెండ్స్లో అనుకుంటాం కదా అంతే, నేను అనుకోవడం అని అలాగే అందరూ అనుకుని ఉంటారు. ఓకే, నేను స్పెషల్ ఏం కాదు కదా, స్పెషల్ అనలిస్ట్ ఏం కాదు కదా, ఏదో ప్రేక్షకుడినే. ఆ విధంగా అతను అలా చేసుకుంటూ వచ్చింది, దాన్ని హార్డ్ వర్క్ అంటారా అదృష్టం అంటారా, అతని మీద బిజినెస్ అవుతుంటేనే సినిమాలు తీస్తారా. అంతేగా, ఇలా అనుకున్న క్యాష్ ఫీల్డింగ్ ఉంటే అతను సినిమా తీయకూడదు కదా. అవును, ఎందుకంటే కాపులు ఆర్థికంగా పెద్ద డబ్బు ఉన్నవాళ్ళు కాదు కాబట్టి సినిమా తీసినంత కమ్మవాళ్లే. ఓకే, బట్ ఎంత తప్పు ఏంటి అంటాను, ఇలా చెప్పేసి అంతమంది తప్ప తీశారు కదా, తీస్తున్నారు కదా, కరెక్టే. వెయిటింగ్ కూడా ఈ రోజుకి కూడా, ఈ వయసులో ఆయనకి 67-68 వచ్చినా కూడా స్టిల్ పీపుల్ ఆర్ వెయిటింగ్. అవును, చేస్తానంటే అంతే. అప్పుడు మీ సంకీర్తనం చూసిన తర్వాత పరిచయం అయిందా? చూడలేదు ఇంకా, పాటలు అన్నీ అంటున్నారు కారులో, ఆయన పాటలు ఆయన కారులు మా కారులో మా పాటలు అంటున్నాం. అండ్ అప్పుడు నా పాటలు బాగున్నాయని ఆయన కామెంట్ చేశారు. ఓకే, ఏడిది నాగేశ్వరరావు గారు అబ్బాయి ఆయనకు బాగా దగ్గర, అల్లు అరవింద్ గారు ఏడిది నాగేశ్వర ఫ్యామిలీ పక్క పక్కనే ఉండేవారు చాలా కాలం, ఆ పరిచయం తోటి వాళ్ళ మామరితే కదా మరి. అవును, అంచేత అప్పటికి చిరంజీవితో కూడా తీద్దామనే ఆలోచన ఉంది. ఓకే, అప్పుడు తిరుగుతున్నారు కూడా ఏడిది నాగేశ్వరరావు గారు ఇతనితో సినిమా తీయడానికి, స్వయం కృషి ఏదో సినిమా. అవును, తిరుగుతున్నారు ఆ టైంలో. అంత ఆ మాట అంటంతో ఏడిది నాగేశ్వర గారు పెద్ద అబ్బాయి చాలా మంచి అతను, విశ్వమోహన్ అని బాబు అంటారు. ఓకే, అతను నాకు చెప్పాడు ఇలా చిరంజీవి గారు అన్నారు, మీరు 10 మందికి ఇవ్వాలి, మీరు ఎలా కూర్చుంటే ఎలాగా ఏది ఇవ్వాలన్నాను, ఆ క్యాసెట్లు ఇవ్వండి అన్నారు. దానికేం భాగ్యం, మరి నన్ను నాకు తెలియాలి కదా, నేనేం దేవుణ్ణి కాదు కదా, అందరింటికి ఇళ్ళు ఇచ్చి ఎలాగిస్తే ఇవ్వలేం కదా. సరే, ఒక 10 క్యాసెట్లు పట్టుకెళ్ళి ప్యాక్ చేసి ఇవ్వలేను, నేను ఆల్రెడీ కొనుక్కున్నాను గీత కృష్ణ అంటే పర్లేదు ఉంచండి సార్ అన్నాను. అప్పుడు జయకృష్ణ ఉన్నాడు అక్కడ, అల్లు అరవింద్ గారు ఉన్నారు, విజయనమల్ గారు ఇంటి ఎదురుకుండా ఒక ఇల్లు ఉండేది దానికి. ఓకే, సో అక్కడ ఇచ్చాను. అప్పుడు నేను ఇప్పుడు సడన్గా సినిమా ఆఫర్ చేస్తే నీ దగ్గర ఎంతమంది తిరుగుతున్నారు ఇప్పుడు అన్నాడు ఆయన. ఎవరు మామూలుగా ఉంటారు, కచ్చిపు గళ్ళు ఉంటారు కదండి అన్నాను. అంటే వాళ్ళు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, ఆడితే చేద్దాం లేకపోతే ఆ పక్కన గోడ పక్కన దూకెత్తారు పిల్లేసుకుని. అంటే ఇలా ఎవరో ఎవరు అవుతున్నారంటే కేఎస్ రామారావు ఒకడు అన్నారు, ఇంకా మిగతా వాళ్ళు పేర్లు ఎందుకులేండి అది తిరుగుతున్నారంటే. అప్పుడు నాకు చేయి, నీ పాటలు చాలా బాగున్నాయి, బాగా చేయించుకున్నావు నువ్వు అని అన్నాడు అన్నమాట.
అందరితో సరే అన్నాను. అన్ని సినిమాలు రిలీజ్, అన్ని డమాలు. ఓకే, ఇది దెబ్బతోటి ఆయన వాళ్ళు ఏమనుకున్నారంటే మళ్ళా సంకీర్తన అయితే ఇస్తాడు అనుకున్నారు. ఓ మౌనరాగం అని సినిమా మణిరత్నం తీశాడు, దెప్పట్లో పల్లవి అన్న పల్లవి అని తీశాడు. అలా అటువంటి సినిమా తీయలేదు కదా, కమల్హాసన్ లాంటి మంచి నటుడు దొరుకుతాయి, నాయకన్ లాంటి డాన్ సినిమా తీశాడు. అవును, డాక్టర్ చిరంజీవి లాంటి అంతకంటే 100 రెట్లు డాన్ దొరికినప్పుడు నేను మళ్ళీ సంకీర్తన ఆరాధన రుద్రవేణి తీస్తాను. అంతే, ఒక మంచి డైరెక్టర్కి ఒక స్టార్ దొరకాలే కానీ అదర కొట్టేస్తాడు, పిండేస్తాడు. అంతే, మణిరత్నం అలా పిండేసాడు కాబట్టి కమల్హాసన్ ఇంకొక 7 సంవత్సరాల వరకు ఒక సినిమా మంచి సినిమా చేయలేకపోయాడు. అవును, నాయకంలో పిండిన పిండుడికి ఇంకో సినిమా చేయలేకపోయాడు అతను. కరెక్ట్, అది పవర్ ఆఫ్ గుడ్ డైరెక్టర్స్. అది ఆలోచించి అంతటి వ్యవధి లేదు, అంతటి విచక్షణ కూడా లేదు చిరంజీవికి. అవును, అంతటి ప్లాన్ లేదు, అంత అవసరం లేదు. కాకపోతే వాళ్ళు మొట్టమొదట ఆ బ్యానర్ పెట్టింది మటుకు మంచి ఉద్దేశంతో పెట్టినని నాకు చెప్పారు. ఎలా చెప్పారంటే అంజనా ప్రొడక్షన్ పెట్టాం గీతా కృష్ణ, అందులో మీరు చెదురు కానీ అవి మిగతా సినిమాల్లో కాకుండా అంటే కోదండరామరెడ్డి వాళ్ళందరూ చేస్తారు కదా, అవును, ఆల్ హిట్ సినిమాలు, అవన్నీ మామూలు సినిమాలు ఏం కాదు, అవును, బ్యూటిఫుల్ ఫిల్మ్స్ అన్నీ. సో కాకపోతే కమర్షియల్ ఇందులో కొంచెం మిడిల్ ఆఫ్ ద రోడ్ లాగా అనమాట, కొంచెం డిఫరెంట్ ఫిల్మ్స్ చేద్దామనే ఉద్దేశం, డెఫినెట్గా మంచి ఉద్దేశంతో పెట్టిన బ్యానర్ అది. వాళ్ళకి మొట్టమొదట చేదు అనుభవం వచ్చింది కదా. అవును, దాంతోపాటు అటువంటి కళాఖండాలు మా సినిమాలు కూడా ఫ్లాప్ కదా. అవును, దాంతో వాళ్ళని మనసు మార్చుకోవడం తప్పులేదు. అవును, కాబట్టి అది నాకు చెప్పలేదు అలాగే. నేను నిజమో కాదో నిజంగా చేయమన్నాడు కదా చేద్దామనే ఉద్దేశంతో అనుకునేవాడిని. తర్వాత పెద్ద రెస్పాన్స్ సరిగ్గా జరగలేదు, ఏదో ఒక షూటింగ్లో ఒకటి కలిసాం, బాగా మాట్లాడాడు కానీ పెద్ద అప్పుడు నుంచి అనుకున్నామంటే వదిలే అని. వాళ్ళు మంచి ఉద్దేశంతో అనుకున్నారు, ఆ విధంగా వదిలేసాం. మరి పవన్ కళ్యాణ్ మీకు ఎప్పుడు? పవన్ కళ్యాణ్ దీని తర్వాత, దీని తర్వాత మరి చిరంజీవి గారే నాకు ఎవరితో మనిషిని కవర్ పెట్టి, నా తమ్ముడికి నువ్వు అంటే ఇష్టం, నువ్వు కొంచెం నీది కొంచెం ఫ్రెండ్లీగా తిప్పుకున్నాను, నాకు అర్థం అవ్వలేదు ఫ్రెండ్లీగా తిప్పుకోవటం ఏంటి అన్నట్టుగా అనుకున్నాను అనమాట. నేను అప్పుడు ప్రీతమ కోకిల చేస్తున్నాను. ఓకే, అప్పుడు రా అన్నాను. వచ్చిన తర్వాత చెప్పనా? చెప్పండి, అంతా జరిగిన డిస్కషన్ చెప్పండి. సో వచ్చినప్పుడు లావుగా ఉన్నాడు, కొంచెం కూర్చున్నాడు అనమాట. నేను ఉన్నామల ఎమ్మాల్ స్ట్రీట్లో ఉండేవాడి, అదే అల్లూరవందల్లి స్ట్రీట్కి బిఫోర్, వేర్ ఐ మ్యారీడ్ దట్ గర్ల్, అక్కడ నుంచి వచ్చింది. ఆ ఇంట్లోనే అమ్మాయికి తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టాను కదా సార్, లెక్క పెట్టలేదు ఆలోచన అడిగారు. ఓకే, సో ఆ ట్రాక్ తర్వాత వెళ్దాం, ఈ ట్రాక్ ఇవ్వండి. ఇతను వచ్చాడు, అప్పుడు నాకు మ్యారేజ్ అవ్వలేదు. యాక్చువల్ ఐమ్ సపోజ్ టు బి బుద్ధిమంతుడు, నేను ఈ రోజుకి కూడా మందు గిందు కొట్టను, నో సిగరెట్ నథింగ్. ఓకే, అప్పుడు ఏదో చిన్న చిన్నగా తాగివండి కానీ అది కూడా లేదనమాట 15 ఏళ్ళ నుంచి. సో ఇతను వచ్చినప్పుడు రమ్మన్నాను, చాలా డిసిప్లిన్, చాలా దాన్ని ఏమంటారు మర్యాదస్తుడు, సిగ్గుపడే వ్యక్తి. ఓకే, అది మనిషి పెద్ద బాలేడు లావుగా ఉన్నాడు అనమాట. అదే నేను అదే యాక్ట్ చేద్దాం లేకపోతే డైరెక్ట్ చేద్దాం అని వచ్చానండి, ఇంకా డిసైడ్ అవ్వలేదు సార్ అన్నాడు. అందరితో అదే నేను ఒక 2 చెప్తాను, యాక్టర్ అవ్వాలనుకుంటే చిరంజీవిగా నిమిటేట్ చేయకూడదు, మనకి ఇద్దరు ఎన్టీ రామారావులు ఉండరు. అవును, ఓకే, ఇద్దరు రజనీకాంత్లు ఉంటారు, ఇద్దరు ఎంజీఆర్లు ఉంటారు, ఇద్దరు చిరంజీవులు కూడా ఉంటారు. ఓకే, నువ్వు మళ్ళీ ఇంకో చిరంజీవిలాగా రావడానికి ప్రయత్నించి ఆయనలాగే స్టెప్ వేసి అది చేస్తే నువ్వు అటర్ ఫ్లాప్ అయిపోతావు. ఓకే అని చెప్పాను, ఇమిటేషన్ విల్ నెవర్ వర్క్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సినిమా.